ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన 250 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకుని ఆ పార్టీలో చేరారు. ఆ గ్రామ నాయకులు ముత్తుముల అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికి భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను పన్నుల రూపంలో వారి నడ్డి విరుస్తోంది అంటూ విమర్శించారు. 2024లో తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యమని అన్నారు. వీళ్ళు వాళ్ళని మనం చూసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాలకి మనం సంక్షేమాన్ని అందించాం. అన్ని వర్గాలకి మనం, అన్ని ప్రాంతాలకి మనం, నియోజకవర్గంలో 6 మండలాలని సమానంగా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అంటే పేదవారికి మేలు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ద్వారానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరడం జరిగిందని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను నేను.